మీ పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 16వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకొని మరొక 2 వచనాలు చదువుకొని ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తరువాత ఇశ్రాయేలీల సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. మరొక వచనం చదువుకుందాం. 4వ వచనం. యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను, వారు నా ధర్మశాస్త్రము అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలను. ఆఖరిగా మరొక వచనం చదువుకుందాం. 29వ వచనాన్ని చదువుకుందాం. చూడుడి, నిశ్చయముగా యెహోవా విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చను గనుక 6వ దినమున 2 దినముల ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి ఉండవలను. 7వ దినమున ఎవడనూ తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను. ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం కొరకు ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ఈ ఉదయకాలం నుండి ఆరాధనలో మా ప్రభు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తును పూజించటానికి మీ ఆత్మ నడిపింపు సహాయం దయచేశారు. ఈ వర్తమానం అందరికీ అర్థమైనట్లు చేయండి. సులువుగా ప్రభా, తేటగా, తేలికగా మేమందరము మీ ప్రియకుమారుణ్ణి గ్రహించుకొనుటకు స్పష్టమైన ప్రత్యక్షత మీ ఆత్మ ద్వారా అనుగ్రహించండి. ఆయన వాక్యం వింటున్న వారందరూ మనస్సు పెట్టి నీ వాక్యాన్ని వినటానికి ఎటువంటి అభ్యంతరాలు, దుష్ట సంబంధమైన ఆటంకాలు లేకుండా మీ నామం పేరట, యేసుక్రీస్తు ప్రభు నామం పేరట మీ ఆత్మ చేత ప్రభా ఈ సందేశాన్ని మాకు దీవెనకరంగా చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియమైన తండ్రి, ఆమెన్. ప్రియులారా, మనము గత దినాల్లో 2 వారాలుగా ఈ రొట్టె విరుచుట అనే అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ 3వ భాగంలో మనం ఇంతవరకు 3 సంగతులు వాక్యంలో నుంచి నేర్చుకున్నాం. 3 వచనాలు మనం చదువుకున్నాం. 16వ అధ్యాయం 1వ వచనం, 16వ అధ్యాయం 4వ వచనం, 16వ అధ్యాయం 29వ వచనం. ఈ 3 వచనాలు కూడా గత వారాల్లో మనం 3 సంగతులు మనం ప్రభువులో నేర్చుకున్నాం. ఈ 3 సంగతులు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని అనగా ఆ రొట్టెను మనం తింటున్నప్పుడు ఈ 3 ఆలోచనలతో మనం తినాలి అనేది మనం ధ్యానం చేశాం. మొదటిది, చావకుండునట్లు అనుగ్రహించబడిన ఆహారము అని తినాలి. అది 16వ అధ్యాయం 1వ వచనం నుండి తీసుకున్నాం. 2వది, పాపజ్ఞప్తి లేని మనస్సాక్షితో తినాలి. అది 4వ వచనం నుండి తీసుకున్నాం. 29వ వచనం నుండి, అపోస్తులుల బోధను అనుసరించి తినాలి. ఈ 3 సంగతులు ప్రభు మనకు నేర్పించారు. వీటిని ఇంకా వివరించడానికి సమయం లేదు. మిగిలిన సంగతుల దగ్గరికి ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. ఆ వచనాలు మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 11వ అధ్యాయం, కొరింథీ 1వ పత్రిక 11వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియులారా, ఈ వచనాల్లో ఈ 3 మాటలు అనుసరించకుండా ఎవరైతే ఆయనను భుజిస్తున్నారో, ఆయన రొట్టె తింటున్నారో వారిని గురించి ఇలా చెప్పబడింది. 11:27, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో అని చెప్పాడు. అయోగ్యముగా తినుట అంటే ఏమిటంటే 3 మాటలు మనం చెప్పుకున్నాం. 1, చావకుండునట్లు ప్రభు ఇచ్చాడు అని అర్థం కాకుండా తినటం. 2వది, పాపజ్ఞప్తి లేని మనస్సాక్షితో తినకపోవటం. 3వది, అపోస్తుల బోధన అనుసరించకుండా తినటం. అర్థం కావడానికి ఈజీగా ఒక మాట ఎలా చెప్పుకుందాం. మొదటి విషయం ఏంటంటే, మనం అసలు ఉన్న అరణ్యం పేరు సీను అరణ్యం. సీను అంటే ఏమని చెప్పుకున్నాం? మట్టి లేదా ముళ్ళు. మట్టి అంటే ఏది? మన దేహం. ఇందులో ఏముంది? ముళ్ళు. అంటే ఈ దేహం ఏమైంది? శపించబడింది. అందుచేత ఈ దేహంలో రోగాలు వస్తున్నాయి.
ఈ దేహంలో రోగాలు వస్తున్నాయి. అయితే ప్రభువు మనకి మన్నానివ్వలేదు, కానీ పరలోకం నుండి వచ్చిన ఆహారము ఇచ్చాడు. మన్నాకు మనం తింటున్న దానికి తేడేంటి? మీ పితరులు అరణ్యంలో మన్నాను తినను చనిపోయిరి, ఇది చావకుండునట్లు ఇవ్వబడిన ఆహారం. కాబట్టి ఎందుకు మనం విరవబడిన రొట్టె తింటున్నామంటే, ఇది చావకుండునట్లు ఇవ్వబడిన ఆహారం. అంటే ఈ రొట్టె మనకేమిస్తుంది? ఇది జీవమిస్తుంది, ఇది మనకు సమృద్ధి అయిన జీవమిస్తుంది. అలా తినకుండా ఉండేవారు ఉన్నారు, వారిని ఏమని చెప్పాడు? ఎవడు అయోగ్యముగా తింటాడు అలాగన్నాడా లేకపోతే ఎలాగన్నాడా? ఎవడు అయోగ్యుడై తింటాడు అన్నాడా? అనలేదు. ఎవడు అయోగ్యముగా తింటాడు అంటే అర్థమేంటి? తింటున్నవాడు యోగ్యుడే, కానీ తింటున్న విధానం అయోగ్యంగా ఉంది. అంటే అర్థం ఏంటంటే, అది జీవమిచ్చేదని అనుకోవట్లేదు, రెండు పాపజ్ఞప్తి లేని మనస్సాక్షితో తినట్లేదు. అంటే తిరిగి తన పాపాలు మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ప్రభువా నేను పాపిని అంటున్నారు స్తోత్రాలు చెల్లించేవారిలో. ఆయనే చెప్పాడు హెబ్రీ 8:12 ఏమన్నాడు? నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములని కానీ అన్నిటికి జ్ఞాపకం చేసుకున్నాను. పరిశుద్ధాత్మ మనకు తిరిగి పాపాలు జ్ఞాపకం చెయ్యడు, కానీ మనస్సాక్షి తిరిగి పాపాలు జ్ఞాపకం చెయ్యొచ్చు. అందుచేత రెండవ సంగతి ప్రాముఖ్యమైనది, యోగ్యముగా తినుట అయోగ్యముగా తినుట. అంటే మూడవది ఏంటంటే, వాక్యం అర్థం కాకుండా తినేవారు. ఎవరి వాక్యం? అపోస్తుల బోధ. పత్రికలలో ఉన్నది అపోస్తుల బోధ. ఎందుకంటే ఈ 39 గ్రంథాలు రాసింది సంఘానికి కాదు, 4 సువార్తలు రాసింది సంఘానికి కాదు, కానీ పత్రికలు మాత్రమే సంఘానికి రాశారు. మరి అలాగైతే 39 గ్రంథాలు చదవకూడదా? మనం ఇప్పుడు చదువుతుంది ఏ గ్రంథం? నిర్గమాకాండం. అంటే ఎక్కడుంది ఇది? పాత నిబంధన గ్రంథమే. కానీ ఏ వెలుగులో చదవాలి? పత్రికల యొక్క వెలుగులో చదవాలి. కాబట్టి వాక్యం అన్నీ కూడా వాక్యాలే, కానీ దీన్ని సరిగా విభజించాలి. ఎలా విభజించాలి సరిగా అంటే, ఏది పత్రికలు సంఘానికి రాశారా, ఇశ్రాయేలులకు రాశారా, ఏదో అర్థం కాకుండా చదివితే చాలా ప్రమాదం. ఒక చిన్న మాట ఇక్కడ జ్ఞాపకం చేద్దాం. మత్తయి సువార్త 24 అధ్యాయంలో ఒక వచనం చదువుకొని మనం మరలా వెనక్కి వద్దాం. అవసరాన్ని బట్టి ఒక వచనం మాత్రం చదువుకుందాం. మత్తయి సువార్త 24:13 అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును అని ఉంది. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును అనే మాట అది మనకు కాదు, ఇది చెప్పింది 24 అధ్యాయం యూదులకు. యూదులు అది కూడా 7 ఏండ్ల శ్రమల కాలంలో. అంటే ఇది సంఘకాలం, అది శ్రమల కాలం. ఇది తీసుకొని వచ్చి మీరు యేసు ప్రభు వచ్చేదాకా పెర్ఫెక్ట్గా ఉంటేనే కొంతమంది ఎత్తబడతారు, కొంతమంది విడవబడతారు. ఎవరు ఎత్తబడతారు ఎవరు విడవబడరు మనకు కూడా తెలియదు, కాబట్టి నేను ఎత్తబడతానని అనకండి అని ఈ వచనాన్ని బట్టి చెప్తారు. ఇంకొక ఆయన రిఫరెన్స్ తీసి ఇలా చదివాడు. ఆయన ఏం చదివాడు? మార్కు సువార్త 16:16 మార్కు 16:16 నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. ఇక్కడే ఉంది నమ్మితే రక్షణ, అక్కడే ఉంది అంతము వరకు సహిస్తే రక్షణ. మత్తయిలో అంతం వరకు సహించమన్నాడు, మార్కులో నమ్మి రక్షణ పొందమన్నాడు. మత్తయి సువార్త యూదులను ఉద్దేశించి రాయబడింది. అలాగైతే మత్తయి సువార్తలో మనకు సందేశం లేదా? ఉంది. కానీ దాన్ని మనం తీసుకునేటప్పుడు ఆత్మ సహాయంతో తీసుకొచ్చాడు. పాత నిబంధన గ్రంథం ప్రాముఖ్యంగా ఇశ్రాయేలులకు వ్రాయబడింది. ఇందులో నుంచి మనము వాక్యాలు తీసుకున్నప్పుడు పౌలు యొక్క పత్రికల యొక్క అర్థములో తీసుకోవాలి, అది మనం గమనించాలి. ఎందుచేతనంటే ఇక్కడ అయోగ్యముగా తినుట అనే దానిలో మూడవ మాట అపోస్తులుల బోధన అనుసరించి తినాలి. అపోస్తుల బోధ అంటే ప్రాముఖ్యంగా పౌలు పత్రికలు. ఈ దినాల్లో ఎక్కువ పౌలు పత్రికలు వక్రీకరించబడ్డాయి. గమనించండి, ఆరాధన కూడికలో కూడా పౌలు పత్రికను చాలా తప్పుగా మాట్లాడి సంఘాలకు బోధిస్తున్నారు. దీని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వచనాన్ని చదువుదాం, ఇక్కడే 28 వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలి. ఏం పరీక్ష చేసుకోవాలి? పై వచనం నేను ఎలాగూ తింటున్నాను, అంతేగాని నేను ఎలా ఉంటున్నాను అనేది కాదు. ఈ సందర్భంలో విశ్వాసి పరీక్షించుకోవాల్సింది తాను ఎలాగూ తింటున్నాడు. పైన వచనం
పై వచనం ప్రాముఖ్యమైంది. కాబట్టి 28 మొదటి లైన్ చదవండి. కాబట్టి అంటే అర్థమేంటి? పై వచనానికి కింద వచనానికి లింక్ ఉంది, మీరు లింక్ తెంపొద్దు. కాబట్టి ప్రతి మనుషుడు అంటే ఆరాధించే ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలంటే అయోగ్యంగా తింటున్నానా యోగ్యంగా తింటున్నానా? అయోగ్యంగా తింటామంటే అర్థమేంటి? ఇది ప్రభు ఇచ్చిన ఆహారం అని తింటున్నానా, రొట్టె అని తింటున్నానా? రెండు, పాపజ్ఞప్తి లేని మనస్సాక్షితో తినాలి. మూడు, ఇది మా ప్రాముఖ్యమైనది. అపోస్తుల బోధ అంటే ఎవరి పత్రికలు? ప్రాముఖ్యంగా పౌలు పత్రికలు. పౌలు పత్రికలు అనుసరించాలి, పౌలు పత్రికలు అనుసరించాలి. ఆరాధన కొడుకులో పౌలు పత్రికలో ఇంకొక మాట చెప్పాడు, ఒకసారి అది చదవండి అనుకొచ్చేద్దాం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో అనేది ఒక్కటే బయటకు తెచ్చేయండి. ఆ వచనం ఒక్కటే తీసుకోండి ఈ స్లైడ్లో, మిగిలిన 2 వచనాలు వదిలేయండి. ఇప్పుడు దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉందంటే, నేను ఎలా చెప్తున్నాను మీకు వివరణ, ఈ వారమంతా మీరు పెర్ఫెక్ట్గా ఉన్నారా, ఈ వారమంతా మీరు కరెక్ట్గా ఉన్నారా, అలా మీరు ఉంటేనే తినండి అని నేను వివరణ చెప్పాను అనుకోండి, మరి 29 ఏం చెప్తుంది? ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగడం. అంటే దానికి వివరణ ఏది? 29 నేనిచ్చిన వివరణ కాదు. అలాగైతే విశ్వాసులు పెర్ఫెక్ట్గా ఉండొద్దని చెప్తున్నారా? నేను ఎప్పుడు చెప్పాను? నేను చెప్పలేదు, అది మీరు అనుకుంటున్నారు. అలాగని అతని పాపాలు మనం జ్ఞాపకం చేయకూడదు. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన చదువుకున్నాం, పాప జ్ఞప్తి లేని మనస్సాక్షితో తినాలి అనేది మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు 29 మనం చదువుకుందాం. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అంటే ఇది యేసుక్రీస్తు శరీరం అని, ఇది యేసుక్రీస్తు రక్తం అని అర్థం లేకుండా తింటున్నాడు అనుకోండి, అతనికి ఏమొస్తుంది? శిక్షావిధి. ఇక్కడ ఆగుదాం. మరి రోమ 8:1 ఏం చెప్తుంది? ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదంటుంది. మరి ఈ వచనం ఏం చెప్తుంది? మరి రోమ 8:1 చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు అన్నాడు. శిక్షావిధి లేదేమో అక్కడ చెప్పాడు, ఇక్కడ శిక్షావిధి కలుగుతుంది అన్నాడు. మళ్ళీ 29 దగ్గర ఆగిపోవద్దు. 29 దగ్గర ఆగిపోయే శిక్షావిధి అంటే అతనికి ఏదో జరిగిద్ది, ఏదో జరిగిద్ది, పాపానికి శిక్ష విధించబడిద్ది అని అనొద్దు. నెక్స్ట్ వచనం చదవండి. ఇందువలన అనేదానికి, ఇందువలననే అనేదానికి తేడేంటి? ఇందువలన అంటే ఏంటి? ఇందువలననే అంటే ఏంటి? తెలుగులో తెలుగు పండిట్స్ ఉన్నారు చెప్పండి. ఇందువలననే అనేదానికి, ఇందువలన అనేదానికి తేడేంటి? అదొక్కటే. ఇందువలననే అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ రీజన్. ఇందువలన అంటే చాలా ఉన్నాయని. కానీ ఇక్కడ ఏం చెప్పాడు? ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు చాలామంది. ఎందువలన? మళ్ళీ పైకి వెళ్ళాలి. ఎందువలన? అయోగ్యంగా తినటం వలన తన్ను తాను పరీక్షించుకోకుండా, అంటే నేను అయోగ్యంగా తింటున్నానా లేదా అనేది పరీక్షించుకోకుండా తినటం వలన, ప్రభు శరీరం అని వివేచించకుండా తినటం వలన, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు చాలామంది నిద్రిస్తున్నారు. ఎందుకు? మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకు? అదొకటి చెప్పాను చాలు. ప్రభు శరీరం అని వివేచించకుండా తినటం వల్ల వివేచిస్తే ఏంటి? సరే ఇక్కడ చదవండి ఒకసారి. కొరింది మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వచనం. రొట్టెను విరిచాడు, విరిచి ఏమన్నాడు? ఇది మీ కొరకైనా నా శరీరము అన్నాడా, నా శరీరము నాకు సూచన అన్నాడా, ఏమన్నాడు? చూడండి, మీరు ఆరాధన చేసేటప్పుడు ఎవరైనా ఈ రొట్టె ఆయన శరీరానికి సూచన అంటున్నారా? జాగ్రత్తగా వినాలి మనం. ఇది ఆయన శరీరం, శరీరానికి సూచన కాదు. అలా చెప్పింది ఎవరు? పౌలు. అంటే ఎవరి వాక్యం చెప్పాడు ఇది? ప్రభు అయిన యేసు తాను అబ్బగింపబడిన రాత్రి చెప్పిన వాక్యమే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇది మీ కొరకు విరువబడిన. కాబట్టి ఇప్పుడు మనం తింటుంది ఏది? ఏ శరీరం? అదే ఏ శరీరం? అది విరవబడిన శరీరం. ఎందుకు విరవబడింది? విరవబట్టడం ద్వారా ఏం దొరికింది అనేది మనకు తెలుసు. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగింది. ఇప్పుడు అది స్వస్థత ఇస్తుందా, మనల్ని బాగు చేస్తుందా, పాడు చేస్తుందా? ఇప్పుడు అది శరీరం అని తిన్నారనుకోండి, అది ఏం చేద్దును? బాగు చేద్దును. కానీ అది వాళ్ళు అలాగని తినట్లేదు. మరి ఎలా తింటున్నారో మీకు తెలుసు, అది భోజనం అని తింటున్నారు. ఒకవేళ అలా తిని ఉంటే ఎలా ఉండేది? దీన్ని మార్చి చదువుదాం. ఒకవేళ అది ఆయన శరీరం అని తిని ఉంటే ఎలా ఉండేది? ఇందువలననే మీలో అనేకులు బలవంతులు
ఆరోగ్యవంతులునై ఉన్నారు, చాలామంది దీర్ఘాయువు కలిగి ఉన్నారు అని ఉండేది. కానీ ఇప్పుడు ఎలా వచ్చింది? ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులు, చాలామంది నిద్రించున్నారు. నాతో పాటు చెప్పండి, ఎంత సంఘంలో ఎన్ని తరగతులు వారు ఉన్నారు? మూడు. నెంబర్ వన్ బలహీనులు, నెంబర్ టూ రోగులు, నెంబర్ త్రీ నిద్రించారు. రూతు గ్రంథం మొదటి అధ్యాయం చూడండి, మొదటి అధ్యాయం రెండవ వచనం చదువుకుందాం. ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరు కుమారుల పేర్లు మహులోను, కిలియోను. రైట్. ఇప్పుడు మూడవ వచనం చదవండి. నయోమి పెనిమిటి అని ఎలీమెలెకు చనిపోయాడు. ఎంతమంది వ్యక్తులు ఉన్నారు ఇక్కడ అంటే, మహులోను, కిలియోను, ఎలీమెలెకు. ఎలీమెలెకు ఏమయ్యాడు? చచ్చిపోయాడు. మహులోను అంటే రోగం, కిలియోను అంటే బలహీనత. ఇప్పుడు ఎంతమంది తరగతుల వారు ఉన్నారు? ఒకరు రోగులు, రెండు బలహీనులు, చాలామంది నిద్రించారు. ఇప్పుడు చూడండి, ఈ స్లైడ్లో మనకి కనిపిస్తుంది, మహులోను అంటే రోగులు, కిలియోను అంటే బలహీనులు, ఎలీమెలెకు అంటే నిద్రించిన వారు. కాబట్టి సంఘంలో ఈ మూడు తరగతుల వారు ఉన్నారు. ఏ సంఘంలో? ఏ సంఘంలో? అన్ని సంఘాల్లోనా? ఏ సంఘం అయితే ఆయన శరీరం అని వివేచించకుండా తిని త్రాగుతున్నారో ఆ సంఘంలో వీళ్ళు ఉన్నారని పౌలు రాశాడు. అంటే ఒకవేళ వివేచించి తింటే అలా పౌలు రాయడు, ఎందుకంటే వారు బాగు చేయబడతారు. ఇప్పుడు ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ఒకవేళ ఆయన శరీరం అని వివేచించి తింటే, ఈ వచనం మనలో నెరవేరుద్ది. మత్తయి సువార్త 8:17 మత్తయి 8:17, ఆయన మాట వలన దెయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలలను స్వస్థపరిచాను. తర్వాత చూడండి ఈ మాట చూడండి, అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించి. బలహీనతలను ఏం చేశాడు? వహించాడు. రోగాలను ఏం చేశాడు అని యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరింది. ఇప్పుడు మనం ఆయన శరీరం అని తింటే ఆయన మన బలహీనతలు వహించాడని నమ్ముతున్నాం, మన రోగాలు భరించాడని నమ్ముతున్నాం, అలా మనం తింటున్నాం. అప్పుడు మనం బలవంతులుగా, ఆరోగ్యవంతులుగా, దీర్ఘాయువు కలిగిన వారుగా ప్రభువు చేస్తాడు. ఇప్పుడు రూతు గ్రంథం మొదటి అధ్యాయం లిస్ట్, ముగ్గురు లిస్ట్. ఒకటి మహులోను అంటే ఎవరు? రోగికి ఏం కావాలి చెప్పండి? స్వస్థత. బలహీనుడు ఉన్నాడు కిలియోను, అతనికి ఏం కావాలి? బలం. ఎలీమెలెకు చచ్చిపోయాడు, ఏం కావాలి? దీర్ఘాయువు. ముగ్గురికి మూడు విషయాలు ఇచ్చాడు దేవుడు. రూతు గ్రంథం 4:4 చదువుకుందాం. రూతు గ్రంథము 4:13 చదవండి. బోయజు రూతును పెండ్లి చేసుకొని ఆమె యద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించను. ఇప్పుడు చెప్పండి, గర్భఫలము అది చదువుతారు మీరు. ఇప్పుడు ఇది కూడా చదవండి, ఇది కూడా చదువుకోండి. గర్భవతి అగునట్లు కూడా అది ఆయన అనుగ్రహమే. గర్భవతి అవ్వటం అనుగ్రహం, గర్భఫలము రావటం అనుగ్రహం. గర్భవతులు ప్రభువుని స్తుతించవచ్చు. ఎందుకు? ప్రభువా, నేను గర్భవతి అగునట్లు నీవు అనుగ్రహించావు. గర్భఫలం కలిగిన వాళ్ళు మీరు లోపల ప్రభుని ఎలా కూడా స్తుతించవచ్చు. ఏమని? ప్రభువా, నీవు నాకు గర్భఫలము అనుగ్రహించావు. ఇప్పుడు ఈమె అంతకుముందు వివాహం అయిన తర్వాత 10 సంవత్సరాలు కాపురం చేసింది. కానీ ఈ రూతు ఆమె గర్భవతి కాలేదు. 10 ఏండ్లు కాపురం చేసిన ఈమె గర్భవతి కాలేదంటే ఈమెలో ఖచ్చితంగా, గర్భములో ఖచ్చితంగా బలహీనత ఉంది. కానీ దేవుడు 4:5 స్వస్థపరిచాడు. కాబట్టి ఇక్కడ గర్భము స్వస్థపడింది. బైబిల్లో మొట్టమొదట స్వస్థత జరిగింది గర్భానికే. ఎవరు ప్రార్థన చేశారు తెలుసా? అబ్రహాం. అబ్రహాము గర్భవతి అగునట్లు అన్ని రాజు యొక్క భార్యకు ప్రార్థన చేశాడు. ఇప్పుడు అబ్రహాం పిల్లలు ఉన్నారా? ఆ టైంలో ఉన్నారా? పిల్లలు లేనోడు ఇంకొకరి కోసం ప్రార్థన చేశాడు. అందుకనే మా పాస్టర్ గారికి బాగోలేదు, మా కోసం మేము ప్రార్థన చేస్తాడు అనకండి. మీరు కూడా ఎవరన్నా వచ్చి అమ్మ నా కోసం ప్రార్థన చేయండి అనగానే నాకేం బాగోలేదు, నీ కోసం మేము ప్రార్థన చేయను అనొద్దు. అబ్రహాంకి బిడ్డలు లేనప్పుడు అబ్రహాం వెళ్ళి బిడ్డల కొరకు ఇంకొకరికి ప్రార్థన చేశాడు. కాబట్టి ఎవరన్నా పాయింట్అవుట్ చేశారనుకోండి, నువ్వే కాలు జోడు పెట్టుకున్నావు నాకెలాగ ప్రార్థన చేస్తావు అన్నారనుకోండి, ఇలా చెప్పండి, అబ్రహాము తాను బిడ్డలు లేనప్పుడు ఎదుటి వారికి బిడ్డలు కలగటానికి ప్రార్థన చేశాడు. స్వస్థత ప్రార్థన ఎవరు కోరకనే చేయండి, మీరు వెళ్ళి చేయండి. మీ బలహీనతలు అవి అడ్డంకులేమీ కాదు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అబ్రహాము యొక్క భార్య గర్భాన్ని కూడా దేవుడు తెరిచాడు. మొట్టమొదట దేవుడు చేసిన స్వస్థత దేనికి? గర్భానికి. యేసుప్రభు ఆఖరిగా చేసిన స్వస్థత దేనికి? చెవికి. ప్రభు మీ చెవులను బాగు చేయను గాక. ఎందుకు? టీవీలు వినటానికి కాదు, వాక్యం వినటానికి.
కాబట్టి ప్రభు స్వస్థపరిచేవాడు. కానీ ఎలా స్వస్థపరిచాడు? మొదటి అధ్యాయంలో ఒక రోగి ఉన్నాడు, ఆఖరి అధ్యాయంలో ఒక స్వస్థపడిన వారు ఉన్నారు. మొదటి అధ్యాయంలో ఒక బలహీనుడు ఉన్నాడు. ఈ అధ్యాయంలో చూడండి, 4వ అధ్యాయం, రూతు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం, ఎఫ్రతాలు ఏమని పిలవాలి మనల్ని అందరూ? ముసలోళ్ళ కనిపించినా మనల్ని అందరూ ఏమని పిలవాలి? యవనస్తుడండి అనాలి. ఎప్పుడు అంటారు? 2 పత్రికలు ఇచ్చి అరుగు మీద కూర్చున్నప్పుడు కాదు, 2 పత్రికలు ఇచ్చి అరుగు మీద కూర్చున్నప్పుడు కాదు. ఏం చేయాలి? ప్రభువా, నీవు నా యవనమును నూతనపరచు అని చెప్పాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆయన మనకు బలమిస్తాడు, మనకు బలమిస్తాడు. అబ్రహాం పరిగెత్తాడు ఎప్పుడు? చిన్నప్పుడు కాదు, వృద్ధాప్యంలో. అబ్రహాం పరిగెత్తాడు, శారా పిసిగింది, అంటే ఆమెకు కూడా దేవుడు ఏమిచ్చాడు? ఆమెకు తిరిగి బలము ఇచ్చాడు, స్త్రీ ధర్మం తిరిగి వచ్చింది. కానీ ఆమెకు తిరిగి యవనాన్ని తిరిగి ప్రభు ఇచ్చాడు. అబ్రహాము కూడా తిరిగి ప్రభు యవనాన్ని ఇచ్చాడు. నీ యవనమును ఆయన నూతనపరుస్తాడు. ఒక అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో బలహీనులు ఉన్నారు, ఆఖరి అధ్యాయంలో బలవంతులు ఉన్నారు. రెజ్లింగ్ చూసారా మీరు ఎప్పుడైనా? రెజ్లింగ్ అంటే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అని. ఇప్పుడు ఎక్కువ మంది టెన్ స్పోర్ట్స్లో చూస్తూ ఉంటారు, ఇద్దరిద్దరు కొట్టుకుంటారు. ఇది పుట్టిన తర్వాత, పెరిగిన తర్వాత ఇద్దరు కొట్టుకుంటున్నారు. కానీ ఒక అబ్బాయి తల్లి గర్భంలోనే ఫైటింగ్ స్టార్ట్ చేశాడు. అబ్బాయిని గురించి చదువుతారా? 12వ వచనంలో ఉన్నాడు. అబ్బాయి పేరు ఫెరెస్. అబ్బాయి పేరేంటి? ఫెరెస్. ఫెరెస్ ఏం చేశాడో చదవండి. ఫెరెస్ అంటే అర్థం ఆదికాండం 38వ అధ్యాయం 29 చదవండి. 29 ఇతనే ఆ ఫెరెస్. నీ వేళ భేదించుకొని వచ్చితివనెను, అందుచేత అతనికి ఫెరెసు అను పేరు పెట్టమండి. ఫెరెస్ అంటే అర్థం ఏంటంటే, ఒక ఆయన బయటకు వస్తుంటుంటే ఆయన వెనక్కిలాగిన బయటకు వచ్చాడు గర్భంలో నుంచి. ఎక్కడ జరిగింది ఫైటింగ్? గర్భంలోనే. ఎవరిని ఓడించాడు? తన సొంత అన్నను ఓడించాడు. యాకోబు మాత్రం అన్ని కుట్రలే ఏం చేశాడు? కాలు పట్టుకొని బయటకు వచ్చాడు. కాలు పట్టుకొని బయటకు వచ్చాడంటే మోసం చేసి గెలవటానికి. కానీ ఈయన తన బలంతో బయటకు వచ్చాడు, నేను ఫస్ట్ వెళ్తాను అని బయటకు వచ్చాడు. పెరేసు మాత్రమే కాదు, పెరేసులో నుంచి ఎవరు వచ్చినా ఇలాగే ఉంటారు. నెహేమియా గ్రంథం 11:6 చదవండి. నెహేమియా 11:6, యెరూషలేములో నివాసము చేసిన పెరేసు వంశస్థులందరూ బలవంతులే. అందరు బలవంతులే, అందులో ఎవడో నీరసించి పడిపోడు. అంటే పెరేసు బలవంతుడే, పెరేసులో నుంచి వచ్చిన వాళ్ళందరూ బలవంతులే. కాబట్టి ఇప్పుడు మొదటి అధ్యాయంలో బలహీనులు ఉన్నారు, 4వ అధ్యాయంలో బలవంతులు ఉన్నారు. కాసేపు కూర్చుంటే ఏం లాగుతుంది? ఇప్పుడు నడులు లాగుతుంది, కాళ్ళు లాగుతున్నాయి, కాళ్ళు చాపుకుంటున్నారు కొంతమంది, కూర్చోలే కుర్చీలు ఎక్కుతున్నారు కొంతమంది. కానీ ప్రభువుని ఎలా అడగండి? ప్రభువా, నీవు నా యవనమును నూతనపరచు. ప్రభువు యవనాన్ని నూతనపరుస్తాడు. ఒక ఆయన ఏమన్నాడు చదవండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం, యెహోవా చెప్పినట్లు ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్లు. 11లో ఏం చెప్పాడు చూడండి, ఆయన విట్నెస్ చూడండి. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలం. అంటే ఆయనకు 40 45లో ఎంత బలమో, 85లో అంతే బలం. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఏమైనట్టు, ఈయన సంవత్సరాలు ఏమవట్లేదు, తరగట్లేదు. నీ సంవత్సరములు తరగవు. ఎవరి సంవత్సరాలు? యేసు ప్రభువి. అలా రాయబడింది, నీ సంవత్సరములు తరగవు. ఇప్పుడు యేసు ప్రభు వయసు ఎంత? ఎంత అండి? 33.5 సంవత్సరాలు. ఆయన కాలానికి బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన కాలంలో లేడు, పరలోకంలో ఉన్నాడు. అక్కడ టైం అనేది ఉండదు, టైం రీజన్ అని ఉండదు. అంటే అర్థమేంటి? మనం 2000 తర్వాత వెళ్ళినా యేసు ప్రభుని ముసలోళ్ళగా చూడడం ఎలా చూస్తాం? స్టిల్ హీజ్ యంగ్. ఆయన ఇప్పుడు కూడా బలవంతుడు. ఇప్పుడు ఎలాగైతే చెప్పండి, ఆయన ఎట్టివాడై ఉన్నాడో ఈ లోకంలో అట్టివారమై ఉన్న, అలాగైతే ఆయన సంవత్సరాలు తరగకపోతే మన సంవత్సరాలు కూడా తరగవు. నీవు నమ్మిన ఏడల దేవుని మహిమను చూతూ. చూస్తే నమ్మేది సైన్స్ వాళ్ళు, నమ్మి చూసేది విశ్వాసులు. ఈ వాక్యం కూడా అర్థం చేసుకొని అంగీకరించండి. నీ సంవత్సరములు తరుగవు అంటే అర్థం ఏంటంటే, 85 సంవత్సరాలు అప్పుడు కూడా కాలేబుకు, 90 వయసులో అబ్రహాముకు యవనాన్ని నూతనపరిచినట్లుగా తిరిగి మన బలాన్ని నూతనపరుస్తాడు. 1, స్వస్థపరుస్తాడు. 2, బలమిస్తాడు. మన రోగులుగా,
మనం బలహీనలు ఉండుట ప్రభు చిత్తమో కాదు. ఇలా ప్రార్థించండి, ప్రభు నీ చిత్తమైతే ఈ శరీరంలో బలహీన తీసివేయినాయన, ఆయన చిత్తమే, ఆయనే చెప్పాడు కదా నేను నిన్ను స్వస్థపరచు. యెహోవా అని అన్నాడు, మళ్ళీ నీ చిత్తం అయితే అని అనొద్దు. ఎందుకు? ఆయన మనల్ని స్వస్థపరిచేవాడు. రోగులు 4వ అధ్యాయంలో ఏమయ్యారు? స్వస్థత పొందింది. బలహీనులు 4వ అధ్యాయంలో బలం పొందారు. 1వ అధ్యాయంలో ఎవరు? ఎలీమెలెకు చచ్చిపోయాడు. కానీ 4వ అధ్యాయంలో లిస్ట్ చూడండి, బాగుంది. రూతు గ్రంథం 4వ అధ్యాయం ఎవరన్నా ఎతికారా? 17వ వచనం చదవండి. నేను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్న నీ కోడలు ఇతనుడి కంటే. సరే, నెక్స్ట్. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగును. అంటే ఈ వయసు ఏమైంది? పెరిగింది. అంటే ఈ నీవు ముసలితనంలో కూడా బ్రతకాలని కోరుకుంటున్నారు వాళ్ళు. అంటే ఈమె ముసలితనంలో కూడా ఒక పోషకుడిని కలిగి ఉంది. కాబట్టి ప్రియులారా, ఇది దీర్ఘాయువు. 1వ అధ్యాయంలో రోగులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, నిద్రించిన వారు ఉన్నారు. 4వ అధ్యాయంలో అక్కడ రోగికి ఇక్కడ ఆపోజిట్ ఏంటి? స్వస్థత. ఎవరి గర్భం స్వస్థపరచబడింది? రూతు గర్భం. 1వ అధ్యాయంలో బలహీనుడు ఎవరు? మహులు. 4వ అధ్యాయంలో బలవంతులు ఎవరు? రూతుకు పుట్టిన కొడుకు ఎలా ఉన్నాడు? ఫెరెస్లా ఉన్నాడు. ఫెరెస్ అంటే ఎవరు? బలవంతుడు. ఎక్కడ బలం చూపించాడు? గర్భంలోనే. మీరు గర్భం గుర్తుపెట్టుకోండి, అంత గుర్తుంటుంది. గర్భములో స్వస్థత, గర్భములోకి ఉన్నవాడికి బలం, అంత బలం ఇచ్చాడు. ఆఖరిది 1వ అధ్యాయంలో ఒకటి చచ్చాడు, 4వ అధ్యాయంలో దీర్ఘాయువు కలిగింది. ఎందుకు? 1వ అధ్యాయానికి 4వ అధ్యాయానికి ఎంత తేడా? 2వ అధ్యాయం 14, రూతు గ్రంథం 2:14. బోయజు ఏ కాలం ఇది? ఇది ఏ కాలం? ఏ భోజనం? ఆయన శరీరము, ఆయన రక్తం. అంటే రూతు గ్రంథం 1వ అధ్యాయంలో భోజనం లేదు, 2వ అధ్యాయంలో ఏముంది? దాని తర్వాత రిపోర్ట్ ఏమైంది? రోగికి స్వస్థత, బలహీనుడికి బలము, నిద్రించిన వాడికి దీర్ఘాయువు ప్రభు ఇస్తాడు. ప్రభు మీకు కూడా దయచేస్తాడు. ఎందుకంటే మనం అందరం భోజనాన్ని, బోయాజు భోజనం తింటున్నాం. బోయాజు భోజనం క్రీస్తు భోజనం. ఎవరిది? ఆయన శరీరము, ఆయన రక్తం. కాబట్టి ఈ ముగ్గురు కూడా 3 విషయాలు సూచిస్తూ ఉన్నారు. తర్వాత భాగానికి వద్దాం. యోహాను సువార్త 6:2 చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వచనం. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియ చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. రైట్, ఇప్పుడు అసలు భాగానికి వచ్చాం, వినండి జాగ్రత్తగా. ఇప్పుడు యేసుప్రభు రోగుల ఎడల సూచక్రియలు చేశాడు. ఏం చేశాడమ్మా? సూచక్రియలు ఎన్ని చేశాడో కూడా చెప్తున్నాను, వినండి. 2 చేశాడు. అందరు చెప్పండి నాతో, ఎన్ని చేశాడు? 2 అంటే ఎవరెవరికి? రోగులకు ఒక సూచక్రియ, బలహీనులకు ఒక సూచక్రియ. చెప్పండి, రోగులకు, బలహీనులకు ఒక సూచక్రియ. రోగుల కొరకు చేసిన సూచక్రియ ఎక్కడుంది చూడండి. యోహాను సువార్త 4:42-54, ఆయన శరీరాన్ని సూచిస్తుంది. ఇది రోగుల కొరకు చేసిన సూచక్రియ. 2వది 5వ అధ్యాయం 1:9-9, అది ఆయన రక్తాన్ని సూచిస్తుంది. ఇది 2వ సూచక్రియ. మొత్తం ఎన్ని సూచక్రియలు చేశాడు? 2. 1 రోగుల కొరకు, 2 బలహీనుల కొరకు. తర్వాత వచ్చిన చూడండి, అందులో ఒక భాగాన్ని చదువుతున్నా. యోహాను సువార్త 4:46-54 మనం చదువు, 54 వరకు. యోహాను సువార్త 46:54, 4:46-54. నేను ఒక వచనాన్ని, మీరు ఒక వచనాన్ని స్పీడ్గా చదువుదాం. మీరు ఎంత స్పీడ్గా చదివితే అంత తొందర వాక్యం అయిపోద్ది. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలలీలోని కానాకు ఆయన తిరిగి వచ్చాను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు సూచక్రియలను, మహత్కార్యములు చూడకుంటే మీరెంత మాత్రం నమ్మరని అతనితో చెప్పాడు. ఇక్కడ ఆగుదాం. ఇప్పుడు 49 నేను చదువుతున్నాను చూడండి. అందుక ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకుంటున్నాడు. అందరు వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాట అర్థమైతే మనకు ఆయన శరీరం ఎందుకో స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు నా కొడుకు బాగుపడాలంటే రమ్మంటున్నాడా, మాట్లాడమంటున్నాడా? రమ్మంటున్నాడు. అంటే ఇతనిలో ఒక డౌట్ ఉంది. ఏంటో డౌట్? ఆయన రోగి దగ్గరికి వస్తేనే బాగు చేయగలడు, దూరం నుండి బాగు చేయలేడని ఉందా లేదా డౌట్? అర్థమవుతుందా మీకు? ఇప్పుడు రమ్మంటున్నాడు అంటే అర్థం ఏంటి?
ఆయన దగ్గరికి వచ్చి చేయి పెడితేనే బాగవుతాడని. ఇప్పుడు నేను అడిగి చెప్పండి, 2000 సంవత్సరాలుగా ఆయన భూమి మీదకి వచ్చాడా? 2000 సంవత్సరాలకు వస్తున్నాడా? రావటం కుదిరిద్దా? ఎందుకు ఆయన అక్కడ కూర్చోవాలి? ఎప్పుడు వరకు? మొదటి పునరుత్థానం వరకు, సంఘము ఎత్తబడేంతవరకు ఆడు కూర్చోవాలి. ఇప్పుడు ఆయన కూర్చుంటుండగా స్వస్థత జరిగిద్దా జరగదా? ఇక్కడ ఆయన చేశాడు లేదు చూడండి. మళ్ళీ 50వ వచనం, వెళ్ళుమన్నాడు నేను వస్తానన్నాడా? అంటే అర్థమేంటి? ఆయన దూరము నుండి స్వస్థత చేసే సూచిక్రియది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభు ఎక్కడి నుంచి స్వస్థత చేస్తున్నాడు? అమ్మా, అర్థమైంది అందరికీ? ఆయన ఉన్న కాలంలో ఆయన ఇంటికి వెళ్ళి ఒక్కొక్కళ్ళ మీద చెయ్యి వేసి స్వస్థపరిచాడు. కానీ 2000 సంవత్సరాల కాలంలో ఆయన స్వస్థత ఎలా చేస్తున్నాడు అంటే, దూరము నుండి. ఆయన అక్కడున్నాడు, మనం ఎక్కడున్నాం. కానీ ఎలాగూ? ఆయన శరీరం ద్వారా. ఇప్పుడు ఆ శరీరం ఎందుకు ఇవ్వబడింది? ఆయన ఇక్కడ లేడు మనతో, అందుకని ఆయన వచ్చే వరకు దీన్ని చేయమన్నాడు. ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురం. ఆయన వచ్చే వరకు ఎందుకు? ఆయన వస్తే ఇంకా మనం ఆయనతోటే ఉంటాం. కానీ ఆయన వచ్చే వరకు ఏమిచ్చాడు? ఆయన శరీరం ఇచ్చాడు. ఆయన దూరం నుండి స్వస్థపరచగలడా లేదా? ఎలాగా? ఇదిగో ఇక్కడే చెప్పాడు. ఏమంటున్నాడు ఆయన చూడండి, ఎలా చూపిస్తున్నాడు? నువ్వు రావాలయ్యా అంటున్నట్టు ఉంది. యేసు నీవు రావాలయ్యా అని స్టీవెన్సన్ గారు రాసినట్టు, యేసు నీవు రావాలయ్యా అని అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళవయ్యా, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. అంటే నేను వచ్చి స్వస్థపరిచే కాలం కాదు ఇది. నేను అక్కడుండే స్వస్థత చేయగలను. కానీ ఎలాగూ? మన దగ్గర ఆయన శరీరం ఉంది. కానీ మన ప్రభు ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. ఆయనకు మనం దూరంగా ఉన్నాం. ఎందుకంటే ఈ దేహాన్ని బట్టి. ఒకవేళ మన ప్రభు నమ్ముకోగానే మహిమ దేహం ఇచ్చాడు అనుకోండి, ఏమవుతాం? ఒకసారి పరలోకం వెళ్ళి మన ప్రభుతో మాట్లాడి మళ్ళా వస్తాం. కానీ ఈ దేహంలో ఉన్నంతకాలం ఆయనకు దూరంగా ఉన్నాం. ఆయన అంటున్నాడు, రే నా కొడక, నువ్వు కొంతకాలం నా కోసం దూరంగా ఉండాలి, ఆ దేహంలో ఉండాలని. అంటే మనం ఏమన్నా, ఈ దేహం ఎందుకయ్యా, ఇందులో అన్ని రోగాలే అంటే, ఆయన అంటున్నాడు, నువ్వు అక్కడుండు, నీకు కావాల్సిన అరేంజ్మెంట్స్ నేను చేస్తాను. ఆయనను బట్టే దేహంలో ఉన్నాం. కానీ ఈ దేహంలో ఒకరోజు జలుబు, ఒకరోజు దగ్గు, ఒకరోజు నడుము నొప్పి, ఒకరోజు కాళ్ళ నొప్పులు, కూర్చొని వాక్యం వెళ్ళా వాక్యం చదివితే తలనొప్పులు వస్తున్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ దేహంలో ప్రభు కోసమే ఉన్నాం. కానీ ఈ దేహంలో ఉన్నంతకాలం ఆయనకు దూరంగా ఉన్నాం. వాక్యం చదవండి, కొరింథీ రెండవ పత్రిక ఐదవ అధ్యాయం స్పీడ్గా 7వచనం, ఈ దేహములో నివసించుచున్నంతకాలము ప్రభువు నాకు దూరంగా ఉన్నావు. ఉన్నావా లేదా? ఎందుకున్నా? ఈ దేహంలో నివసిస్తున్నాం కాబట్టి. కానీ ఈ దేహంలో ఏమున్నాయి? పైనే చెప్పాడు చూడండి, మూడు చదవండి. ఈ గుడారములో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాం. ఆస్తమా ఉంది, దగ్గు ఉంది, జలుబు ఉంది, అందరం మూలుగుతున్నాం. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకుందాం, ఈ దేహంలో ఉన్నంతకాలం ఇవి ఉన్నాయి. కానీ మనం దూరంగా ఉన్న మన ప్రభు ఏం చేశాడు మనకి? ఇదిగో ఇది నీ కొరకు విరవబడిన నా శరీరం. ఎందుకు ఇచ్చాడు? నీ వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికున్నాడు. 1, నీ సూచిక్రియలో మొదటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆయన దూరము నుండి స్వస్థపరచగలడు. 2, చూడండి, అతను ఏమంటున్నాడు అక్కడే 49, నా కుమారుడు చావకు మునిపే రమ్మంటున్నాడు. అంటే అర్థమేంటి? యేసు ప్రభుకి 2 పాయింట్లు చెప్తున్నాడు, అయ్యా నువ్వు దూరంగా ఉండి స్వస్థపరుస్తావా, నువ్వు రా అంటున్నాడు. 2 టైం కూడా ఇచ్చాడు, ఇదిగో ఈ టైంలో స్వస్థపరచబడాలి. అంటే అర్థమేంటి? టైము ఆయన కంట్రోల్లోనే ఉంది, డిస్టెన్స్ కూడా ఆయన కంట్రోల్ ఉంది. నిజానికి ఆయన స్వస్థపరచడానికి ఆయనే టైంను వినియోగించుకుంటున్నాడు. ఎందుకంటే మనం అనుకుంటాం, ప్రభువుని ఆరాధన చేస్తున్నాను, ఆయన రొట్టె ఆయన శరీరం అని తింటున్నాను, ఎందుకు ఇది ఇంకా బాగుపడట్లేదు అని. అంటే టైం మనంగా చెప్పాల్సింది, ఆయనే చెప్తాడు. కాబట్టి ఈ సూచికలో 2 విషయాలు ఇంపార్టెంట్. 1, ఆయన దూరం గుండి బాగు చేస్తాడు. 2, టైం ఆయన చిత్తం. ఎప్పుడు బాగు చేయాలనుకుంటే అప్పుడు బాగు చేస్తాడు. ఇప్పుడు చూడండి, అతను స్వస్థపరచబడిన తర్వాత ఇలా అడిగాడు. 52 చదవండి అన్న, ఏ గంటకు వాడు బాగుపడ్డాడు? అంటే ఏమడుగుతున్నాడు? టైం. ఫస్ట్ ప్రభుని ఏమడిగాడు? డిస్టెన్స్, నువ్వు రావాలయ్యా అన్నాడు. తర్వాత టైం అయిపోతుందయ్యా అన్నాడు. నువ్వు చెప్పొద్దు ప్రభువా వచ్చే వారానికల్లా జలుబు తగ్గిపోవాలి ప్రభువా, నువ్వు చెప్పొద్దు. టైం ఆయన చిత్తం. ప్రభువా నువ్వు రావాలయ్యా అంటే నీ జలుబు కోసం వస్తాడా? ఆయన ఏమన్నాడు? తన శత్రువులను తనకు పాదపీఠముగా చేయవారికి అక్కడ కూర్చోవాలి. మొదటి పునరుత్థానం వరకు లేవటానికి లేదు, అక్కడే కూర్చోవాలి. అక్కడుండి నేను బాగు చేస్తాడు, అక్కడే ఉంటాడు. కానీ ఏ టైంకి బాగు చేయాలో బాగు చేస్తాడు. ఇక్కడ అంటున్నాడు, రాగానే
టైం చూసుకొని ఏ గంటకు వాడు బాగుపడ్డాడు అని అడిగాడు. అతను ఏమంటున్నాడు, నిన్న 1 గంటకు జ్వరము వాణిని విడిచి. 1 గంటకి ఎందుకు విడిచింది? కరెక్ట్గా చిన్నముళ్ళు 1 గంట మీద, పెద్దముళ్ళు 12 మీదకి వచ్చినప్పటికి ప్రభు ఏమన్నాడు, స్వస్థపడునుగాక అన్నాడు. అంతే. అంటే టైం అది ఆయన చిత్తం. కరెక్ట్గా ముళ్ళులు వచ్చినాక, 3 ముళ్ళులు వచ్చినాక వదులుతాడంతే. కాబట్టి టైమ్ ఈజ్ ఇన్ హిస్ కంట్రోల్. సమయం ఆయన చేతిలో ఉంది, కానీ స్వస్థత మాత్రం ఇస్తాడు. 2వ సూచక్రియ చూడండి, 5వ అధ్యాయం 1:11. మీకు తెలుసు ఇక్కడ ఇది ఉంది, మీరు చూసేయండి, నాకు టైం లేదు. ఇది కోనేరు. ఈ కోనేటికి ఎన్ని మంటపాలు ఉన్నాయి? 5 మంటపాలు. 5 అంటే ఏంటి? అపోస్తలుల బోధ, కృపాసత్య సంపూర్ణుడు. 5 అంటే మనకు తెలుసు. కాబట్టి గ్రేస్ ఎక్కడుందో అక్కడ కోనేరు ఉంది. ఆ కోనేరులో నీరేమవుతుంది? కదులుతుంది. కదులుతున్న కోనేరులో మొదట ఎవరు దిగితే వారికి ఏం దొరుకుతుంది? స్వస్థత. కానీ ఒకనొక రోజు యేసు ప్రభు అక్కడికి వచ్చాడు. ఎవరు వచ్చింది ఎంతకి? కృప. ఆ 5 ఎవరిని సూచిస్తుందో, ఆయనే డైరెక్ట్గా మనిషిలాగా వచ్చాడు. వచ్చి వారితో మాట్లాడుతూ ఇలా అన్నాడు, 4వ వచనం, స్వస్థపడ కోరుచున్నావా. ఆయన మొదట నీ కోరిక అడుగుతాడు. నీకు స్వస్థత కావాలంటే వద్దు ప్రభువా, ఇలా ఉంటేనే మంచిది ప్రభువా, ఇలా ఉంటేనే నేను ఈ వాక్యం బాగా చదువుతాను ప్రభువా అనకండి. ఆయన దగ్గర నుంచి రావాల్సిన ఆన్సర్ ఏంటి? నాకు స్వస్థత కావాలి. ఆయన ఏమని అంటాడు? నేను స్వస్థపరచు యెహోవా నేనే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు చూడండి ఇక్కడ, 30:8. 5వ వచనం, 38 ఏండ్ల నుంచి ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 14. జెరేదేరు దాటు వరకు, ఆఖరి లైన్కి వచ్చేయండి అన్న, మనము నడిచిన కాలము 38 ఇయర్స్ అంటే ఏంటి? ఇశ్రాయేలీల అరణ్యంలో నడిచిన కాలం. అరణ్యంలో నడిచారంటే విశ్రాంతి ఉందా లేదా వాళ్ళకి? విశ్రాంతి లేదు. అరణ్య యాత్ర అంటే విశ్రాంతి లేని యాత్ర. అంటే 38 నుంచి మనవాడికి ఏమి లేదు అంటే వీడు ఎలా ఉన్నాడు? 38 నుంచి భారం మోస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు రాగానే ఏమన్నాడు? యోహాను సువార్త 5వ అధ్యాయం, నీ పరుపు ఎత్తుకొని నడమన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 8, నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడమన్నాడు. పరుపు ఎందుకు ఎత్తమన్నాడు? టేక్ యువర్ రెస్ట్. పరుపు అంటే ఏంటి? విశ్రాంతి. ఇప్పుడు ప్రభు అతనికి ఏమిచ్చాడు? విశ్రాంతి. ఆరాధన చేస్తున్నప్పుడు మనకి ద్రాక్షారసపు పాత్ర ఇస్తున్న వారు ఏమిస్తున్నారు తెలుసా? తన ఆయన రక్తము వలనైనా క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన అంటే ఏంటి? విశ్రాంతి. కూర్చుండిన యేసుక్రీస్తు రక్తం ఎప్పుడైతే పరలోకంలోకి వెళ్ళిందో ఆయన ఏం చేశాడు? కూర్చున్నాడు. పాత్ర ఎందుకు? రక్తం, విశ్రాంతి. శరీరం ఎందుకు? మనం ఈ శరీరంలో ఆయనకు దూరంగా ఉన్నాం, ఆయన మనల్ని బాగు చేస్తాడు. ఈ 2 అర్థమైనయా? 2 సూచక్రియలు, 2 విషయాలు. పాత్ర ఎందుకు? రొట్టె ఎందుకు? రొట్టె ఏ సూచక్రియ చెప్పండి? మొదటిది ఏంటది? ప్రధాని కుమారుడు బాగు చేయబడ్డాడు. ఆయన శరీరం ఏం చెప్తుంది ఇక్కడ? మనము ఆయనకు దూరంగా ఉన్నాం. 2, ఆయనకి ఇష్టమైనప్పుడు మనల్ని బాగు చేస్తాడు. పాత్ర ఏం చెప్తుంది? రాక్షరస పాత్ర. మనమందరము క్రొత్త నిబంధనలు ఉన్నాం. క్రొత్త నిబంధన అంటే చింతించాలా, కూర్చోవాలా? అందుకని యేసు ప్రభు అన్నాడు, నీ పరుపు ఎత్తుకో. నీ ప్రాబ్లం ఏంటంటే 38 నుంచి అంటే నీవు అరణ్య కాలాన్ని అనుభవిస్తున్నావు, విశ్రాంతి లేదు నీకు, నువ్వు పరుపు ఎత్తుకోమని చెప్పాడు. అది ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ 38 ఏండ్ల నుండి అనే మాట చూస్తున్నాం. లూకాసు వార్తలో 2 భాగాలు ఉన్నాయి. లూకాసు వార్త 13:10-17 బలహీనుల కొరకు, 14:1-11. ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి ఒక బలహీనుడు తీసుకొస్తే ఆయన ఎలా మాట్లాడతాడు? ఒక రోగిని తీసుకొస్తే ఆయన ఎలా మాట్లాడతాడు? ఒక వచనం చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం, స్పీడ్గా తీయండి. లూకాసు వార్త 13:10-17 చదవాలి. బలహీనుల దగ్గరికి వస్తే ఆయన ఎలా మాట్లాడాడు? ఒక వచనం చదువు. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేదు. సరే, యేసు ప్రభు ఏమైనా బాగు చేశాడు. బాగు చేసినప్పుడు అక్కడ చాలామంది యేసు ప్రభు మీద ఏమంటున్నారు చూడండి, కోపపడుతున్నారు. 14, ఆ సమాజ మందిరపు అధికారి కోపంతో మండిపడ్డాడు. ఏమండి, ఒక ఆయనకు బలహీనత పోతే ఇంకొక ఆయన కోపం వచ్చింది ఎందుకు?
నువ్వెందుకు విశ్రాంతి దినాన్ని ఆమెను బాగు చేశావు? అప్పుడు యేసుప్రభు ఏమన్నారు చూడండి, 15, వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. అంటే బలహీనత నుంచి విడిపించడాన్ని ఏమన్నాడు ప్రభు? గాడిదకు ఎద్దుకు నీళ్లు పెట్టడం. ఏమ గాడిదకు ఎద్దుకు నీళ్లు పెట్టాలి లేదా? నీళ్లు పెట్టకపోతే ఏమవుతాడు వాడు? ఆ కాపరికి మంచి పేరు వస్తుందా? రాదు. ఎందుకు? అదేమో నీళ్లు అడుగుతుంది. ఈయన ఏం చేయాలి? గాడిదను ఎద్దును తీసుకెళ్ళి నీళ్లు పెట్టాలి. అంటే మన ప్రభు దృష్టిలో బలహీనులు ఎవరంటే ఆయన చేత నీళ్లు త్రాగేవారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన ప్రభు మనకు బలహీనతలు కలిగించేవాడు కాదు, బలహీనతల నుంచి విడిపించేవాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఎవడైనను గాడిదకు ఎద్దుకు నీళ్లు పెట్టకుండా ఉంటాడా. 14వ అధ్యాయానికి రండి, పక్కనే మీరు పేజీ కూడా తెప్పొద్దు. 14వ అధ్యాయం మొదటి వచనం, 2వ వచనం, జలోదర రోగము గల ఒకడు. ఏ రోగం? అంతకుముందు అధ్యాయంలో బలహీనులు, ఈ అధ్యాయంలో రోగులు. బలహీనులు బాగు చేయటాన్ని ఏమని చెప్పాడు? గాడిదకు ఎద్దుకు నీళ్లు పెట్టడం. రోగిని బాగు చేయటాన్ని ఏమన్నాడు చూడండి? రోగుని బాగు చేయటం. 5వ వచనం, మీలో ఎవని గాడిదైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల దానిని పైకి తీయడా. నీళ్లు పెట్టడం వేరు, పైకి తీయటం వేరు. ఇప్పుడు గాడిదని ఎద్దు గుంటలో పడినాయి, ఎందుకు పడ్డారే? ఎవడు పడమని చెప్పాడే అని అడుగుతారా? ఏం చేస్తారు? వాటిని పైకి తీస్తారు. అంటే రోగిని ప్రభు ప్రశ్నలతో విసిగించడం. ఏం చేస్తాడు? రోగిని మన ప్రభు ఎలా చూస్తున్నాడు? గుంటలో పడినోడు. బలహీనుడిని ఎలా చూస్తున్నాడు? నీళ్లు అడుగుతున్నవాడు, నీళ్లు పెట్టేవాడు, గుంటలోంచి పైకి తీసేవాడు. నువ్వు ఏ రోగంతో ఉన్నా నిన్ను ప్రభు కనికరపడే చూపులతో చూస్తున్నాడు, కానీ కఠినంగా చూడట్లేదు. నిన్ను ఎలా చూస్తున్నాడు అంటే నేను గుంట నుండి లేపు. ఆయన గుంటలో పడేసేవాడు కాదు. గుంటలో పడేసేది ఎవరు? యోసేపుని ఏం చేశారు అన్నయ్యలు? గుంటలో పడేశారు. కానీ గుంటలో నుంచి ఆయన లేవదీసేవాడు. మన ప్రభు రోగాన్ని బాగు చేస్తాడు. ఎందుకంటే రోగి ఆయనకు ఎలా కనిపిస్తున్నాడంటే గాడిద ఎద్దు గుంటలో పడినట్టు, బలహీనుడు ఎలా కనిపిస్తున్నాడంటే గాడిద ఎద్దు నీళ్ళనడుతున్నట్టు. ఎందుకు గాడిద ఎద్దుని అడిగాడు? పులి పిల్లి అని చెప్పవచ్చుగా, కుక్క మేక అని చెప్పవచ్చుగా, కానీ ఏమన్నాడు ఆయన? గాడిద ఎద్దు అన్నాడు. ఎందుకో చదవండి చూడండి, ఇక్కడ చదవండి. యెషయా గ్రంథం 1:3, 5, 6 వచనం ఇక్కడ చదవండి అందరూ. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. నెక్స్ట్, నిత్యము తిరుగుబాటు చేయచ్చు. ఎద్దు తన కామందు నెరుగును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఎందుకు ఆయన ఈ రెండు ఎగ్జాంపుల్సే తీసుకున్నాడు? ఇప్పుడు చదవండి 5వ వచనం, ఎక్కడ వ్యాధి? నడినెత్తిని. రైట్. ఇప్పుడు బలహీనుల బలహీనత కారణం ఏది? గుండె బలహీనమైంది, దానికి కారణం ఏది? నడినెత్తిన వ్యాధి. నడినెత్తిన వ్యాధి అంటే అర్థం ఏంటి? ఎప్పుడు మీటింగ్ అయిపోద్దా, వెళ్ళిపోదాం, చింత. అదొక చింత. సాయంత్రం ఎలాగా, రేపు ఎలాగా, ఎల్లుండి ఎలాగా, పెళ్ళికి ఎలాగా, రేపటిని కూర్చి చింత పడుతున్నాడు. చింతలు పడుతున్న వారికి వ్యాధి ఎక్కడుంది? నడినెత్తుంది. యేసుప్రభు ముళ్ళ కిరీటం ఎక్కడ పెట్టారు? ఆ ముళ్ళు మన చింత. ఆయన మన చింతను మోసాడు, ఆయనే మన బలహీనతలు వహించాడు. అయినా కానీ మనం ఏమవుతున్నాం? ఇంకను కొట్టబడుతున్నామంటే ఒక్కొక్క చింత వచ్చి ఒక్కొక్కలా కొడుతుంది. ఎవరే డబ్బులు ఎలాగ వస్తాయరా, రేపు పని ఎలాగ అవుతుందిరా, ప్రయాణం ఎలా చేస్తాంరా, ఈ మీటింగ్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు వెళ్తాం, అదొక చింత. కానీ విశ్వాసులు చింతలు ఉండకూడదు. ఎందుకు? ఆయన గాడిదని ఏం చేశాడు? యేసుప్రభు గాడిదని ఏం చేశాడు చెప్తారా? గాడిద ఎందుకు? అంతేనా? గాడిద బరువులు మోస్తుందని ఎక్కడుంది? చదవండి మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం, మత్తయి 21:5, పేజ్ నంబర్ 21, మత్తయి 21:5. ఇదిగో సాత్వికుడై గాడిదను, ఏ పశువు పిల్లది? భారములు మోసే గాడిదని ఇప్పాడు. నీ భారాలు ఇప్పడా? ఇప్పాడు కూడా. కానీ గాడిదాన్ని ఇప్పబడింది, కానీ మనం మాత్రం ఇంకా భారాలు ఇప్పేసిన మళ్ళీ వెళ్ళి తలకేదానికి ఎంత ఎట్టేస్తున్నాం. ప్రభు ఏమంటున్నాడు? ఒరే ఇప్పేశాను రా అంటున్నాడు, మళ్ళీ వెళ్ళి దానికి ఎంత తలకేడుతున్నాం. గాడిద మన వైపు చూసి, ఒరే బుద్ధి లేనోడా, నన్ను ఇప్పునోడు నిన్ను ఇప్పడా అని అంటుంది. గాడిదని ఏమన్నాడు ప్రభు?
మీరు వెళ్ళండి, మీరు వెళ్ళుచున్న గ్రామంలో ఒక గాడిద కట్టబడి ఉంటుంది, దాన్ని ఏం చేయమన్నాడు? ఆయన గాడిదనే విప్పాడు. గాడిద ఏం వస్తుంది? ఆ గాడిద మనమే, మన బరువులన్నీ ఆయన విప్పాడు. దేని గురించి చింతించకండి, పిల్ల పెళ్ళి ఎలాగైతుంది, పిల్లోడు పెళ్ళి ఎలాగైతుంది, ఉద్యోగం ఎలాగవుతుంది. ఆయన పాత్ర ఏం చెప్తుంది? నా రక్తము వలనైనా క్రొత్తనే. కూర్చున్నాడంటే మన పని ఏమైంది? ముగించబడింది. ఇందా మాస్టర్ గారు చెప్పారుగా చక్కగా, మన పని ముగించబడింది. అలాంటి వారికి నడినెత్తిన వ్యాధి లేదు, అందుకనే గాడితో చెప్పించాడు. మరి ఎద్దెందుకు ఆలోచన చేశారా? ఆరో వచనం, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు, ఎక్కడ చూసినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో. నిజానికి ఇలాంటి దృశ్యంలో ఎవరున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో అరకాలు మొదలుకొని తల వరకు ఎక్కడ చూసినా గాయాలి ఆయన మీద. ఎవరు కొరకు పొందాడు గాయాలు? రైట్. మీరు చెప్పండి, ఎద్దును ఉపయోగించి యేసు ప్రభుకి ఏమైనా లింక్ పెట్టగలరా? దున్నువారు నా వీపు మీద దున్నిరి. అంటే యేసు ప్రభు ఒక ఎద్దు చేత దున్నబడినట్లయింది ఆయన శరీరం. ఎద్దు దున్నితే ఏమైతాయి? ఇక్కడ రాయబడింది, చాళ్లను పొడువుగా చేసిరి. ఎందుకు పొందాడు గాయాలు? నాకు స్వస్థత ఇవ్వటానికి. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగింది. ఇప్పుడు చెప్పండి, ఎద్దు గాడిదని ఎందుకు వాడాడు? ఎద్దు ఎలా దున్నుతుందో మన ప్రభు దేహమంతా దున్నబడింది. గాడిద ఎందుకు? ఆయన గాడిదని విప్పాడంటే మన భారాలన్నీ విప్పాడు. ఇప్పుడు ఆయన రొట్టె మనం తింటున్నప్పుడు ఆ రొట్టె ఏం చెప్తుంది తెలుసా? దున్నబడిన ఆయన శరీరం ఎద్దు. పాత్ర రక్తం ఏం చెప్తుంది తెలుసా? విడిపించబడిన గాడిద పిల్ల. అంటే ప్రతి ఆదివారం మనం ఎక్కడికి వస్తున్నాం? ఎద్దు దగ్గరకు, గాడిద దగ్గరకు వస్తున్నాం. అపోస్తుల కార్యాలు 20:11-12 ఇక్కడే చదవండి. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారంగా సంభాషించి బయలుదేరను. వారు బ్రతికిన ఆ చిన్నవాణిని తీసుకొని వచ్చినప్పుడు సంఘానికి విశేషమైన సంఘాలకు ఆదరణ. ఎప్పుడు? మనం బాగు చేయబడినప్పుడా? మనం బలహీనలు ఉన్నప్పుడా? మన సంఘానికి ఆదరణ దొరికేది మనం బాగు చేయబడినప్పుడు. ఏ కూడికలో బాగు చేయబడ్డారు? 11, రొట్టె విరిచిన కూడికలో. కాబట్టి ప్రియులారా, రొట్టె విరిచే కూడిక మానుకోకండి. ఎందుకంటే ఆయన వీపంతా దున్నబడింది నీకోసం. ఒక గాడిద ఎలా విప్పబడిద్దో నీ భారాలని ఆయన విప్పాడు. నువ్వు చింతించొద్దు, ఆయన శరీరం తిను, ఆయన నిన్ను బాగు చేస్తాడు. కొరింథీ సంఘానికి రాసిన పత్రిక మనకు రాస్తే ఎలా రాస్తారో తెలుసా? ఇందువలననే మీలో అనేకులు బలవంతులు ఆరోగ్యవంతులు దీర్ఘాయువు కలిగి ఉన్నారు. ప్రభు అది ఖచ్చితంగా మన సంఘంలో నెరవేరుస్తాడు. ప్రభు ఈ వాక్యాన్ని మన కొరకై దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. మా జీవితంలో రొట్టె విరిచే కూడిక యొక్క ప్రాముఖ్యత మాతో మాట్లాడారు ప్రభు, మీకు స్తోత్రాలు. ఎద్దు ఎలాగూ దున్నుతుందో నీ వీపంతా మా కొరకు దున్నబడిందయ్యా. గాడిద ఎలాగూ భారములు మోసేది విడిపించబడిందో మా ప్రతి భారాన్ని మీరు విడిచిపెట్టారు ప్రభు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. ఇట్టి వివేచన లేకుండా ఆరాధించకుండా ఎందుకు ఆయన రొట్టెను నేను తింటున్నాను, ఎందుకు ఆయన పాత్రలో నేను త్రాగుతున్నానని గ్రహించకుండా ప్రభు నీ బల యొద్దకు రాకుండా మాకందరికీ ఇశ్రాయేలుకున్న తెలివి, ఇశ్రాయేలుకున్న యోచన వారు పోగొట్టుకున్నట్లు కాకుండా తెలివిని యోచనను కలిగి పాత్రను సమీపించే కృప దయచేయమని, ముందున్న ప్రకటనలో మీ కృపను అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియమైన తండ్రి. ఆమేన్.